అనుదినార్నోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తునాములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం నీటి ఉదయకాలం అందు మన స్థుతి అంశం దేవుని కృప చూద్దాం చూడండి సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయం సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం పదిహేడో వచనాన్ని చదువుకుందాం యహోవ దీర్ఘశాంతుడును కృపాతి శేయుడును ప్రియ సహోదరి సహోదరులరా మనం చదువుకున్న ఈ మాటలో యహోవా దేవుని గురించి లక్షణాలు రాయబడి ఉన్నాయి ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయం కలిగిన వాడు మనము దేవుని కృప అనే అంశం మీద మనం గత కొన్ని వారాలుగా అంశముల వారిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ దృశ్యాంతం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కృపాతిశయం కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిదవ వచ్చినంలో కూడా చదివితే ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవాతో చెప్పగా యహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరా నీటి ఉదయకాలం ముందు స్థుతి అంశంలో ఆయన కృపాతిశయం కలిగిన వాడు ఇజ్రాయల్ జనాంగము ఐగుప్తు నుంచి ఇజ్రా పాలిథైన్లకు ప్రవహించు కనాను దేశంకు వెళ్తున్న ఆ క్రమములో మోసే నాయకత్వములో వెళ్తున్న క్రమములో దేవునికి ఇజ్రాయల్ జనాంగము కోపము తెప్పించినట్లుగా పాపము చేసి దోషము చేసి అపరాధములు చేసి దేవునికి లోబడనొల్లని జలముగా ఉండి దేవునికి కోపం తెప్పించినట్లుగా మనం చూస్తున్నాం కానీ దేవుడు దీర్ఘశాంతుడు కృపాతిశయం కలిగిన వాడు నీ కృపాతిశయం చేతనే ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని మోషే బ్రతిమాలుకుంటూ ఉన్నాడు దేని ద్వారా క్షమించమంటున్నాడు వాస్తవానికి ఇజ్రాయిల్ జనాంగము ఐగుప్తులో ఉన్నప్పుడు అనేక శ్రమలు అనేక కష్టాలు వెట్టి చాకరి బానిసత్వము ఎంత భయంకరమైన స్థితిలో ఇజ్రాయిల్ జనాంగం ఉంది మనం బైబిల్లో చదువుకుంటాం కదా వారి మొర దేవుడు విన్నారు ఎందుకంటే వాళ్ళు పెట్టే ఆ బాధలు చూసి దేవుడు ఇజ్రాయిల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి విడుదల చేయించడానికి విమోచించటానికి మోషేని నాయకుడిగా ఎంచుకొని ఐగుప్తు నుంచి ఇజ్రాయిల్ జనాంగాన్ని బయటికి నడిపించినట్లుగా చూస్తున్నాం బయటికి నడిపించినప్పటి నుంచి ఇజ్రాయిల్ జనాంగం అరణ్యంలో ప్రయాణం చేస్తున్నంతసేపు ఎన్నో మహిమ కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు అసలు ఇజ్రాయిల్ జనాంగం ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడే ఎన్నో అద్భుత కార్యాలు కప్పల ద్వారా మిడతల ద్వారా వడగండ్ల ద్వారా సంహార దూత ద్వారా ఆఖరికి గొర్రెపిల్ల ఏ రక్తము అడ్డ కమ్మి నిడుగు కమ్మి మీద ఏ రక్తం ఏ గుమ్మం మీద రక్తం ఉంటుందో సంహార దూత వచ్చి ఆ గుమ్మాలు వదిలేసి మిగిలిళ్ళందరిని చంపేసే విధంగా ప్రతి మగపిల్లవాడు ఐగుప్తులో చనిపోయినట్లుగా ఇలా రకరకాల అద్భుత కార్యాలు నిర్ రక్తంగా మార్చటము ఇవన్నీ ఎన్నో అద్భుత కార్యాలు ఐగుప్తు జనాంగం చూసింది దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క శక్తిని ఇస్రాయేల్ జనాంగం చూసింది చూసి ఐగుప్తులో ఎన్ని కష్టాలు పడుతుంటే దేవుడు విడిపించాడో చూసింది కూడా అంత మాత్రమే కాదు పగలు రాత్రి మేఘ స్తంభము అగ్ని స్తంభము ద్వారా వాళ్ళని నడిపిస్తూ వచ్చింది ఆహారానికి లోటు లేదు మన్నాని పైనుంచి దేవుడు కురిపిస్తూనే ఉన్నాడు ఏ రోజుడికి ఆ రోజు మన్నా దేవదూతలు భుజించే ఆహారాన్ని దేవుడు ఇజ్రాయల్ జనాంగానికి ఇచ్చాడు నీళ్లు కావాలంటే బండలోంచి నీళ్లను రప్పించాడు ఏం తక్కువ ఆహారం ఉంది నీళ్లు ఉన్నాయి నడిపించడానికి మేఘ స్తంభం అగ్నిస్తంభం ఉంది మోషే నాయకత్వంలో ఉన్నాడు దేవుడు కాపాడుతూ ఉన్నాడు గొప్పవాడు భీకరుడు శక్తిమంతుడు అయినా చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న శోధనలకి ఇజ్రాయిల్ జనాంగం దేవుని మీద నమ్మకం ఉంచకుండా మోషే మీద తిరుగుబాటు చేసినట్లుగా మోషే మీద వ్యతిరేకంగా చేసినట్లుగా మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు ఈ అరణ్యంలో చంపేయటానిక మమ్మల్ని ఇక్కడ బాన్ ఇక్కడ చేయటానిక మేము ఐగుప్తులోనే ఉంటే బాగుండేది ఏమంటండి ఐగుప్తులో ఉంటే బాగుంటుందా అరణ్యంలో ఉంటే బాగుంటుందా అండి వాళ్ళు ఎంత వెట్టి చాకిరి చేశారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇక్కడ ఏమన్నా కష్టం చేయాలా శారీరకంగా ఏమైనా కష్టపడాలా ఆకాశం నుంచి మన్నా వస్తుంది మంచినీళ్ళు కోసం ఎంత దూరం వెళ్ళని ఆహారం కోసం ఎంత దూరం వెళ్ళని అవసరం మనం చాలా శ్రేష్టమైన మాట చదువుతాం కదా ఆ నలభై ఏళ్ళు వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ చెప్పులు కానీ బట్టలు పాడవలేదు మురికవలేదంట చెప్పులు పాడవలేదంట ఇంకేం కావాలి సమస్తమును దేవుడు సమకూర్చారు ఎర్ర సముద్రం అడ్డొస్తే సముద్రాన్నే పక్కకి జరిపేసాడు అన్నీ జరిపిస్తున్నా కూడా చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో ఇజ్రాయిల్ జనాంగము దేవుని దృష్టికి కోపం రప్పించే విధంగా మోసే మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు దేవుడు మో ఇజ్రాయిల్ జనాంగం మీద కోపం వచ్చినప్పుడు మోషే దేవునితో ప్రతిమలాడుకుంటున్నాడు అయ్యా నీవు దీర్ఘ శాంతవుడు నువ్వు నీ కోపము ఈ జనుల మీద నీకు ఎంత గొప్ప నాయకత్వ లక్షణాలని మోసే జీవితంలో మనం చూస్తాం అందుకే దేవుని కృప మోష మీద ఉంది ప్రియులారా ఇలా దేవుని కోపము ఇజ్రాయల్ జనాంగం మీద ఉండి ఆయన కోపా అగ్ని మీద ఆయన ఉన్నప్పుడు మోసే అంటున్నాడు నువ్వు దీర్ఘ నువ్వు శాంతమైన వాడు మాత్రమే కాదు కానీ నువ్వు దీర్ఘశాంతుడు మాత్రం కాదు నువ్వు కృపాతిశయం కలిగిన వాడు మన అంశం దేవుని కృప ఆయన కృప నువ్వు కృపాతిశయం కలిగిన వాడు ఆ చదువుదాం అక్కడి నుంచి పదిహేడు వచ్చిన యహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడు ఎంత గొప్పగా మోషే దేవుణ్ణి వర్ణిస్తున్నాడు దేవుడు కోపముగా ఉన్నప్పుడు ఇజ్రాయిల్ జనాంగం మీద కోపముగా ఉండినప్పుడు మోసే దేవునితో మాట్లాడుతున్న మాట నువ్వు దీర్ఘశాంతుడు నువ్వు కృపాతి కలిగిన వాడివి నువ్వు దోషములను అతిక్రమములను పరిహరించువాడు అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడు అయి ఉన్నాడని నీవు చెప్పిన మాట చెప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడుగాక ఐగుప్తిలో నుండి వచ్చినది మొదలుకొని పంతొమ్మిది వచ్చినంలో ఐగుప్తి నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించునట్లు ఐగుప్తు దేశము నుండి వచ్చినది మొదలుకొని ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ ప్రజలందరూ చేసిన దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవాతో చెప్పగా యహోవాతో చెప్పగా మోషే ఎంత గొప్పగా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ మనం పదిహేడు వచ్చినాం చూసినట్లయితే నెంబర్ వన్ దీర్ఘశాంతుడు నెంబర్ టూ దేవుడు దీర్ఘశాంతుడు దేవుడు కృపాతిశయం కలిగిన వాడు దేవుడు దోషములను క్షమించేవాడు దేవుడు అతిక్రమములను పరిహరించేవాడు ఇంత మాత్రమే కాదు కానీ ఇవన్నీ నాలుగుగా వర్ణిస్తూ ఐగుప్తులో నుండి మొ వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు నీ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయం దేని ద్వారా వాళ్ళని క్షమించమని మోసే అడుగుతున్నాడు అంటే దేని ద్వారా వాళ్ళ అపరాధములు క్షమించమని దేని ద్వారా వాళ్ళ పాపములను పరిహరించమంటున్నాడు అంటే కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహో చెప్పగా ఇరవై వచనం అప్పుడు యహోవా అంటున్నాడు నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నాను అయితే నా జీవముతోడు భూమి అంతయు యహోవా మహిమతో నిండుకున్న నీ మాట చొప్పుననే ఏంటి అది మోసే చెప్పిన మాట నీ కృపాతిశయము చేతనే వీలని క్షమించము అని మోసే అడుగుతుంటే దేవుడు చెప్తున్న మాట నీ మాట చొప్పునే నేను క్షమిస్తాను అంటే కృపాతిశయమును బట్టి దేవుని యొక్క కృపును బట్టి దేవుడు ఇజ్రాయిల్ జనాంగం చేసిన ఆ తప్పులను ఆ పాపములను అపరాధములను ఆయన క్షమించేవాడుగా పరిహరించేవాడుగా ఉన్నట్లుగా లేఖన భాగం ద్వారా చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప సంభాషణ ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతి సేము చేత దయచేసి క్షమించుమను అంటే దేవుడు చెప్తున్న మాట నీ మాట చెప్పుని నేను క్షమిస్తాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం కొద్దిగా మనము ముందుకు వెళ్ళినట్లయితే పన్నెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండేను గనక అతడు పెండ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిర్యాము అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడరి మూడవ వచ్చినంలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మోషే మీద దేవుని కృప ఉంది దేవుని కోపములో ఉన్నప్పుడు మోసేళ్ళి దేవుని బ్రతిమాలుకొని ఆయన కృపాతిశము చేత ఆయన ప్రజల్ని క్షమించే స్థితిలోకి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏడవ వచ్చినములోకి వచ్చేసరికి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎంత గొప్ప అర్హత ఎంత గొప్ప స్థితిలోకి మోసే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎనిమిదవ వచ్చినంలో నేను భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతడితో మాట్లాడదును అతడు యహోవా స్వరూపును నిదానించి చూచేదను అని చెప్తున్నట్లుగా చూస్తున్నాం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినంలోకి వచ్చేసరికి యహోవా మోషేకి లాగు సెలవు ఇచ్చను నేను ఇజ్రాయెల్కి ఇచ్చుచున్న కనాన దేశమును సంహరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను దేవుడు మోషేతో చెప్తూ పాలు తేన్లు ప్రవహించు కణాను దేశమునకు మిమ్మల్ని చూపించడానికి మిమ్మల్ని ప్రవేశించడానికి కొంతమంది మనుషులను పంపించండి అక్కడ స్థితిని తెలుసుకోవటానికి అని దేవుడు మోసేకి చెప్పినప్పుడు ఇరవై ఏడవ మనం చూస్తే వారు అతనికి తెలియపరిచినది ఏమనగా వాళ్ళు వెళ్ళారు వేగులు వారు కణానికి వెళ్ళి అక్కడున్న పరిస్థితులు తీసుకొని తిరిగి మోసేకి వెనక్కి వచ్చి వివరిస్తున్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం ఇరవై ఐదు వచ్చినములు వారు నలుగు దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చి అట్లు వారు వెళ్ళి పారాను అరణ్య మందులు ఉన్న మోషి యొద్దకు ఇజ్రాయేల్ సర్వ సమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించరు వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశంకు వెళ్ళి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కులి గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు కియులు యోబీసీయులు అమోరియులు కొండ దేశంలో నివసించుచున్నారు అన్ని వివరిస్తున్నారు ఇక్కడ కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నదీ ప్రాంతముల్లో నివసించుచున్నారని అని చెప్పిను కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళదు దాన్ని స్వాధీనపరుచుకుందుము దాన్ని జయించుటకు మన శక్తి చాలనన్ను అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మన కంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలమన్రీ మరియు వారు తాము సంచరించి చూసిన దేశమునుకొచ్చి ఇజ్రాయెల్చో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశమును తన నివాసము భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలియులు సంబంధులైన అనాకు నెఫీలిను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిరని చెప్పారు ఇద్దరు రెండు రకాలుగా చెప్తున్నప్పుడు పద్నాలుగు అధ్యాయం మొదటి వచనంలో అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చరి ఆ పాలు తేన్లు ప్రవహించు కనాన దేశం యొక్క స్థితిగతులను వెళ్ళిన వాళ్ళు వివరిస్తూ ఉంటే ఒకళ్ళు ఒక రకంగా వివరించారు ఇంకొకళ్ళు ఇంకొక రకంగా వివరించినప్పుడు ఈ మాటలన్నీ వింటున్న సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇజ్రాయిల్ అందరూ మోషే అహరోన్లు పై సనుగు పైన చెప్పారు కదా వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉన్నాము మనం ఈ తేనెలు ప్రవహించి కన్నాన దేశంలోకి వెళ్ళటం ఏంటి వాళ్ళతో మనం యుద్ధం చేయటం ఏంటి వాళ్ళ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవటం ఏంటి వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉన్నాం పైన ఏమో అంటున్నాడు మనం స్వాధీన పరుచుకొనవచ్చు ప్రతిదీ ఆయన వివరిస్తూ ఉంటే మరొక మనుషుడు అంటున్నాడు వాళ్ళ దృష్టికి మనం మిడతల వలే ఉన్నామనేసరికి ఇజ్రాయెల్ జనాంగము భయపడి ఇజ్రాయల్ కంగారు పడి వాళ్ళ మీద మనము ఆ యుద్ధము చేసి ఆ స్వాధీన పరుచుకోవటం కుదరదనుకొని ఇజ్రాయిల్ అందరూ మోసే హరణులపై సనుగుకొని ఆ సర్వ సమాజం అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు ఈ అరణ్యం మందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు యహోవామని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లుపోదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని అనేది చూసారా ఐగుప్తులో ఉంటే చావలే ఐగుప్తులో ఉన్నప్పుడే మేము చచ్చిపోలేదే లేదంటే అరణ్య మార్గం ఉన్నప్పుడు మేము చచ్చిపోలేదే పోయి పోయి వీళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ కత్తి చేత మేము చచ్చిపోవాలా మా భార్యలు పిల్లలు వాళ్ళ మసిపోయిపోతారా తిరిగి ఐగుప్తుకు వెళ్ళటకు మేలే కదా అని ఈ విధంగా అయిన సనుగుడు ఏమంటే అప్పటి వరకు ఎన్ని అద్భుత కార్యాలు ఎన్ని మహోపకరణ కార్యాలు ఇజ్రాయల్ జనాంగం మోసే ద్వారా వాళ్ళు చూశారు కన్నులారా చూశారు వాళ్ళ అనుభూతిని కలిగి కలిగారు ప్రతిదీ వాళ్ళు ఆస్వాదించారు ఎర్ర సముద్రం గుండా వెళ్ళారు మన్నాను తిన్నారు నీళ్లు తాగారు అగ్నిస్తంభం మేఘ స్తంభంలో నడిపించారు సర్వము నడిపించిన కేవలము కనానీయులు బలవంతులుగా కనిపించారని ఒక మాట చెప్పినప్పుడు మిడతల వలె ఉన్నారని చెప్పినప్పుడు అయ్యో మేము ఐగుప్తులో చచ్చిపోయి ఉంటే బాగుండేదే అరణ్యంలో ఉంటే చచ్చిపోయి ఉంటే బాగుండేదే పోయిపోయి ఇలాంటి బలవంతుల చేతిలో కత్తివాత చచ్చిపోయి మేమిక్కడ చచ్చిపోవాలా తిరిగి అరణ్య ఐగుప్తుకి వెళ్ళిటే మేలు అని ఎంత చిన్న చిన్న విషయాలకి మోసాహరణల మీద దేవుని మీద సనుగు కొన్నట్లుగా ఇజ్రాయెల్ జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఎంత వరకు తెగించారో చూద్దాం చూడండి వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెలుదామని ఒకరితో ఒకటి చెప్పుకొనగా మోసే ఆహరణులు ఇజ్రాయిల్ సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యహోషవాయు ఎప్పు కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయిల్ సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ఎహోవా మన ఎందు ఆనందించిన ఎడలా ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరుగుబడుకుడి ఎంత వాళ్ళు సాగిల పడ్డారంట మోషే ముందు ఇజ్రాయల్ జనాంగం ఎంత అండి మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు అంతకు ముందే మనం చదువుకున్నాం నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు భూమి మీద అతని వంటి వాడు సాత్వికుడు ఎవరూ లేదు దేవునితో ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడిన అంతటి మోసేనే అహరోనులే యహోశివ కాలేబు బట్టలు చింపుకొని ఇజ్రాయిల్ సర్వ సమాజం ఎదుట సాగిలపడి వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని దయచేసి మీరు యహోవా మీద తిరగబడకండి ఆ దేశ ప్రజలకు భయపడకండి వారు మనంకు ఆహారం మగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను యహోవా మనకు తోడై ఉన్నాడు ఎంత గొప్ప మాట యహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకురండ్రి ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవాలిన ఏంటని ఇక్కడ మనం చదువుకుంటున్న మాట ఎంత ప్రాధేయపడుతున్నా యహో మీద తిరుగుబడకండి అని యహో వాళ్ళకి భయపడకండి దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే ఇజ్రాయెల్ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవాలనగా ప్రత్యక్ష కుడారంలో యహోవ మహిమ ఇజ్రాయిల్ అందరికీ కనపడిన అప్పుడు దేవుడు చెప్తున్న మాటే మనం ఇందాకన మొదటిగా మనం ఎన్ని ఎందుకు మనం చదివామంటే ఎందుకు అసలు మోసే దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు దీర్ఘశాంతుడివి అయ్యా నువ్వు కృపాతిశయం కలిగిన వాడివి నువ్వు దోషములు క్షమించేవాడివి నువ్వు అతిక్రమములు పరిహించేవాడు అని మోసే దేవుని దగ్గర ఎందుకు బ్రతమలాడుకుంటున్నాడంటే ఎందుకు ఎందుకు అంటే ఒక నాయకుడిని నేర్చుకొని మళ్ళీ తిరిగి ఐగుప్తులోకి వెళ్ళిపోవాలని ఐగుప్తులోనే ఉంటే మంచిది అరణ్యంలో చచ్చిపోతే మంచిది ఇలాంటి పనులన్నీ చేస్తే దేవునికి కోపం రాదా యహోవా అంటున్నాడు పదకొండవచనంలో ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేసేదారు వీళ్ళు మోసేని ఆహారాన్ని యహోశవాన్ని కాలేబునే కాదు ఏకంగా దేవుణ్ణి అలక్ష్యం చేసేసారు అందుకే దేవుడు అంటున్నాడు యహోవా ఎన్నళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయదడు ఎన్నాల వరకు నేను వారి మధ్యన చేసిన సూచిక క్రియలు ఎన్నాళ్ళ మట్టుకు నేను వారి మధ్య చేసిన సూచిక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందరు నేను వారికి స్వాస్థ్యమీక తెగులి చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల్ల పుట్టించదనని మోసేతో చెప్పగా దేవుని కోపం ఎలా ఉందో చూసారా యహోవా అంటున్నాడు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య సూచిక్రియలు అద్భుత కార్యాలు నా మహిమ కార్యాలు నేను వాళ్ళకు చూపిస్తాను నన్ను అయినా వీళ్ళు నమ్మట్లేదు నేను ఎన్ని అద్భుత కార్యాలు చేసినా ఎన్ని సూచిక కార్యాలు చేసినా ఎన్ని గొప్ప కార్యాలు చేసిన ఎంత మహిమ నేను చూపించిన వారు నన్ను నమ్మకై ఉంటున్నారు కాబట్టి నేను వారికి స్వాస్థ్యమేయను నేను ఏదైతే పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోకి వాళ్ళని నడిపిస్తానో ఆ స్వాస్థ్యమేయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదని మోసేతో చెప్పగా అప్పుడు మోసే అంటున్నాడు అయ్యా వీళ్ళందరినీ చంపేసి మనం గొప్ప జనాలు చేద్దాం నేను కూడా విసిగిపోయాను వీళ్ళతో ఇన్ని సంవత్సరాల వీళ్ళతో ఉండి వీళ్ళు ఇన్ని తిని మన్నాన్ని తిని అవి తిని కాకరకాయలు కేకరకాయలు నానా గోల చేసి నీళ్ళు లేవు అవి లేవు అని ప్రతిదీ శోధిస్తూ ఇబ్బంది పెడుతున్నారు నన్ను కూడా ఇబ్బంది పెట్టారు నిన్నే కాదు నన్ను కూడా ఇబ్బంది పెట్టారు నీకన్నా ఎక్కువ నేనే ఇబ్బంది పడ్డానని మోసే అన్లా మోసే చెప్తున్నమాట మోసేతో ఇహోవతో ఇలాగ నేను అలాగైతే ఐగుప్తులు దాని గురించి విందురు నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తుల నుండి రప్పించితివి కదా మీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందరు యహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు యహోవాను నీవు ముఖాముఖిగా కనపడవ కనపడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా ఎంత చక్కగా దేవుని యొక్క కోపాన్ని దేవుని యొక్క ఆ ఆ ఉగ్రతను తప్పించడానికి మోసే అప్పుడు సరే అనుంటే ఈ దృష్టాంతం చదువుకుంటున్నప్పుడు అనుకుంటూ ఉన్నాం మోసే గనక సరే అయ్యా వాళ్ళని హతం చేసి నా ద్వారా గొప్ప జనాన్ని పుట్టించు అంటే అక్కడ దృష్టాంతం ఏమై ఉండేదో కానీ మోసే అలా అనకుండా మోసే చెప్తున్నమాట నీ గురించి ఐగుప్తీలు విన్నారు నీ మహిమలు చూశారు నీ సూచిక్రియలు చూశారు నువ్వు ఇజ్రాయల్ జనాంగా ఐగుప్తు నుంచి తీసుకువస్తున్నప్పుడు అందరూ చూశారు పగలు మేఘ రాత్రి అగ్ని స్తంభంలో నువ్వు ముందు నడుచుచున్న ప్రతిస్థితిని అందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గురించి విని జనులు నీ కీర్తిని నీ మహిమను నీ గొప్ప కార్యాన్ని నీ సూచిక క్రియలను విన్న జనులు ప్రమాణపూర్వకంగా తాము ఈ జనులకి ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యహోవా వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకుందరయ్యా వాళ్ళందరూ ఇంకా ఐగుప్తీలు ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళ దేవుడు శక్తి లేనివాడు ఆయన ఇన్ని చేశాడు కానీ చివరికి జనాలను పంపించలేకపోయాడు అంటారు అని చెప్పుకుంటూ మనం చదువుకున్న మెయిన్ ఆదిమ వాక్యం ఇవన్నీ వివరించుకుంటూ ఎందుకు మనం వివరిస్తున్నామంటే ఎందుకు మోసే దేవునితో బ్రతిమలాడుకుంటున్నాడు ఎందుకు దేవుడు కృపాతిశయం కలిగిన వాడు ఎందుకు నీ కృప చేత వీళ్ళని అపరాధములను క్షమించుమని చెప్తున్నాడో మనం చదువుకున్నట్లయితే దే మోసే దేవునితో వివరిస్తూ అప్పుడు చెప్తున్నమాట యహోవా దీర్ఘశాంతుడు శాంతడు కృపాతిశయం కలిగిన వాడు ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీవి కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవ తానుగా దేవుడు వెంటనే మోసే చెప్పిన మాటలు విని ఇవన్నట్లుగానే నా కృపాతిశయం చేత నిన్ను వీళ్ళందరినీ క్షమిస్తాను ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమించేవాడు మనల్ని కూడా ఎంత ఘోర పాపాత్ములైనా ఆయన మనల్ని క్షమించేవాడు కదా మనం కూడా ఒకప్పుడు మన అపరాధముల చేత మన పాపముల చేత మనం కూడా ఇజ్రాయెల్ జనాంగము లాంటి లక్షణాలు కలిగిన వాళ్ళమే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారం దేవునికి విరోధంగా ఉండిన వారం మన జన్మము మన జీవితము అంధకార పాప సంబంధమైన ఏంట దేవుని కృప మన మీద ఉంది ఆయన మనల్ని క్షమించాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని మాత్రమే ఆయన కృపాతిశయము ద్వారా క్షమించలేదు కానీ నిన్ను నన్ను కూడా ఉదయ కాలం మంది దేవుని వాక్యమింటూ దేవుణ్ణి స్థుతించడానికి సిద్ధపడి ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మనల్ని దేవుడు తన కృపాతిశయము చేత కృపగలిగిన దేవుడు తన కృపాతిశయము చేత మనల్ని క్షమించాడు ఆయన చేసిన సిలువ కార్యం ద్వారా ఆయన ఈ భూలోకానికి వచ్చి కలువరి సెలవులు ఆయన చనిపోయి మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచుట ద్వారా మన పాప భారాన్ని ఆయన మీద వేసుకొని మన శిక్షను తీసివేసుట ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన ఎందు నమ్మకం ఉంచట ద్వారా మన పాప దోషమును ఆయన క్షమించి వేశాడు గొప్ప మాట పంతొమ్మిదవ మనం చదువుకున్నాము ఇరవై వచనంలో నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను మోస చెప్తున్నాడు వాళ్ళని నీ కృపాతిశయం చేత క్షమించు అనగా నీ మాట చెప్పిన అంటే దేవుని కృపాతి చేతని వాళ్ళని క్షమించాడు యువదకాల ముందు వాక్యం ఎంటున్న మనల్ని కూడా తన కృపతో మనల్ని రక్షించిన ఆ కృపగల దేవుణ్ణి యువదకాల జ్ఞాపకం చేసుకొని చేసుకుని దేవుణ్ణి స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి మా దేవ మీరు కృపగల దేవుడు కృపాతిశయం కలిగిన దేవుడు అందుకే మీకు స్తోత్ర బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాల్లో మీరు కృపగల దేవుడు అని మీ కృపను వాళ్ళ భక్తుల మీద చూపించారు ఎన్నో మేలులు ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఎన్నో దీవెనలు ఎన్నో శ్రమల నుంచి మీరు కాపాడారు మీ కొందరములు మీరు క్షమించగలిగిన కృపగలిగిన దేవుడు వాళ్ళను మాత్రమే కాదు కానీ కాలం ముందు వాక్యం వింటున్న మమ్మల్ని కూడా మీ కృపలో మమ్మల్ని క్షమించినందుకు మీ హృదయపూర్వకమైన స్థుతులు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె